ఇక ఆడబిడ్డలు అయితే చెప్పనవసరమే లేదు మంచినీళ్ళు ఎక్కడా లేవు గానీ ఈ రోజు మద్యం మాత్రం ఏర్లై పారుతుంది బంగారు తెలంగాణ ఏమో గానీ బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా అయితే మార్చాడు కేసీఆర్ గారు ఆడవాళ్ళ మాన ప్రాణాలను పనంగా పెట్టి ఈరోజు రాష్ట్రాన్ని నడుపుతున్నాడు కేసీఆర్ గారు మద్యం అమ్మకాలు ఎంతగా పెరుగుతున్నాయో ఆడవాళ్ళ మీద అత్యాచారాలు కూడా అంతే పెరుగుతున్నాయన్నా కేసీఆర్ గారికి సోయరా కేసీఆర్ గారికి బుద్ధిరా ఎక్కడ చూసినా బెల్ట్ షాప్లే ఎక్కడ చూసినా మద్యమే ఎక్కడ చూసినా గాని అవి లేలగా టిఆర్ఎస్ పార్టీ నాయకులే ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేస్తున్నారు మొన్న చూసా మొన్న పేపర్లు ఏమొచ్చింది పాపం ఎవరో కేసీఆర్ గారి ఎమ్మెల్యే దగ్గరికి అయ్యా సాయం చేయండి అని వెళ్తే ఆ మహిళ మానాన్ని కమిషన్ గా అడిగారట అవమానాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్యలు చేసుకున్నారు ఆ తర్వాత ఇంకొక కేసులో ఇంకో తల్లి తండ్రి ఆత్మహత్యలు చేసుకున్నారు ఏం జరుగుతుంది తెలంగాణలో గౌరవం ఉందా సామాన్యులకి గౌరవం ఉందా మహిళలకి అసలు రక్షణ ఉందా మహిళలకి ఇక ఆడపిల్లలు చిన్న పిల్లలు మైనర్ బాలికలు అయితే అసలు చెప్పనవసరం లేదు మైనర్ బాలికలు చైత్ర విషయంలో ఏమైంది చైత్ర అనే చిన్న అమ్మాయి గిరిజన అమ్మాయి పాపం బలాత్కారం చేసి హత్య చేస్తే ఎవడూ లేడు కదా అని వాడిని ఎన్కౌంటర్ చేశాడు కానీ అదే ఈరోజు జూబ్లీ హిల్స్ లో ఇంకొక మైనర్ బాలిక మీద అదే అత్యాచారం జరిగితే ఈరోజు అదే కేసీఆర్ గారి ప్రభుత్వం వాళ్ళను కాపాడుతుంది ఎందుకంటే అత్యాచారం చేసిన వాళ్ళు కేసీఆర్ గారి పార్టీలో ఉన్నవాళ్ళు వాళ్ళ కొడుకులు వాళ్ళ మనవలు అంటే టిఆర్ఎస్ పార్టీలో ఉంటే ఒక న్యాయం సామాన్యులకి ఒక న్యాయమా ఉన్నవాడికే చట్టం చుట్టం అవుతుందా మరి లేనివాడు ఎవరికి చెప్పుకోవాలి కంచే చేనుమేస్తే మరి ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి పోలీసులు ఏమన్నా కేసీఆర్ గారి కండువా టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారా కేసీఆర్ గారు పార్టీ పోలీసులకు జీతాలు ఇస్తుందా కేసీఆర్ గారికి ఎందుకు పోలీసులు పని పనిచేస్తున్నారు ప్రజలను కదా కాపాడాలి పోలీసులు కానీ ఈ రోజు ప్రజలకు రక్షణ ఇస్తున్నారా మహిళలకు కాదు కనీసం చిన్న పిల్లలకు కూడా మాన ప్రాణాలకు రోజు రక్షణ లేదు అంటే కేసీఆర్ గారు ఊరేసుకొని చచ్చిపోవాలి ఇంకా దళితులను అయితే అసలు కేసీఆర్ గారు మనుషుల్లాగానే చూడడు ఎంతమంది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక దళితుల మీద దాడులు ఎనిమిది వందల శాతం పెరిగాయి నేరెళ్ల ఘటనలో అయ్యా ఇసుక రవాణా చేయకండి మాఫియా చేయకండి ఇసుక అది చెప్పలేదు వాళ్ళు చెప్పిందల్లా మీ లారీల కింద మా బిడ్డలు పడి చచ్చిపోతున్నారు అని అడిగిన దానికి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు ఆ దళితుల మీద మరియమ్మే ఇంకో మహిళ దళిత మహిళ మీద పోలీస్ స్టేషన్ లోనే పెట్టి కొట్టి చంపేశారు కూడా ఎక్కడుంది న్యాయం నడి రోడ్డు మీద లాయర్లను నరికేశారు ఎక్కడుంది న్యాయం ఇదేనా న్యాయం ఇదేనా బంగారు తెలంగాణ ఇది దొంగల రాజ్యం ఇది దోపిడీ రాజ్యం ఇది తాలిబాన్ల రాజ్యం వాస్తవం కదా ఆలోచన చేయండి మళ్ళీ కేసీఆర్ గారిని ఎన్నుకుంటే మాత్రం మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే మాత్రం తెలంగాణను మొత్తం అమ్మేస్తాడు కేసీఆర్ గారు ఇప్పటికే నాలుగు లక్షల అప్పుల కుప్పగా చేశాడు కేసీఆర్ గారు ప్రతి కుటుంబం మీద కోటి మంది కుటుంబాలు మన తెలంగాణలో ఉంటే ప్రతి కుటుంబం మీద ఇప్పటికే కేసీఆర్ గారు నాలుగు లక్షలు అప్పు చేశాడు మన నెత్తిన పెట్టాడు పోనీ నాలుగు లక్షలు అప్పు చేశాడు మీ కుటుంబంలో మీకు ఏదైనా మేలు జరిగిందా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా లేకపోతే ఇంకో సాయం జరిగిందా లేదు ఎవ్వరికీ ఏమీ జరగలేదు మర డబ్బంతా ఏమైనట్టు కేసీఆర్ గారి కమిషన్ల రూపంలో తినేసినట్టు కేసీఆర్ గారి కుటుంబం బాగుపడింది కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ బాగుపడింది ఎవరికైంది బంగారు తెలంగాణ ఈరోజు కేసీఆర్ గారి టిఆర్ఎస్ పార్టీ అకౌంట్లో అంట ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు కూర్చుందట ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు ఆ డబ్బు ఏం చేయాలో అర్థం కావట్లేదట నెలకు మూడు వేల రూ మూడు కోట్ల రూపాయలు వడ్డీయే వస్తుందంట డబ్బుకి ఇప్పటిక వడ్డీయే ఇరవై ఐదు కోట్ల రూపాయలు అయిందట అంటే అంత డబ్బు ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదట ఎవరికైంది బంగారు తెలంగాణ మొన్న రెండో తేదీ కేసీఆర్ గారు నాలుగు వందల కోట్ల ప్రజల డబ్బు ఖర్చు పెట్టి దేశం మొత్తం మీద అన్ని న్యూస్ పేపర్లలో అన్ని టీవీ ఛానళ్లలో ఆయన పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకున్నారు నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రజల డబ్బు కేసీఆర్ గారి ప్రచారానికి వాడుకున్నాడు ఎవడబ్బ సొమ్మని వాడుకున్నాడు ఎవడిచ్చాడు కేసీఆర్ గారికి ఆ హక్కు ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరలాగా తయారు చేశారు ఈరోజు అసలు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం మన బిడ్డలకు ఉద్యోగాలు లేవు అంటే దానికి కారణం ముమ్మాటికి కేసీఆర్ గారు ఈరోజు రైతుకైనా ఆసరా ఉందా కేసీఆర్ గారి పాలనలో దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో రైతు అరవై ఏళ్ళకే చచ్చిపోవాలి రైతు అరవై ఒకటి దాటినాడంటే రైతు చచ్చిపోయినాక బీమా పైసలు కూడా కుటుంబానికి రావు కేసీఆర్ గారేమో అరవై తొమ్మిది సంవత్సరాలు బతకాలి కేసీఆర్ గారేమో బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు కూడా బుల్లెట్ ప్రూఫ్ కట్టుకోవాలి కేసీఆర్ గారేమో అరవై తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవిలో ఉండాలి కానీ రైతు మాత్రం అరవై ఏళ్ళ లోపే చచ్చిపోవాలి అప్పుడే ఆ కుటుంబానికి పైసైనా వస్తుంది సాయం ఇదే దిక్కుమాలిన కేసీఆర్ గారి ప్రభుత్వం రైతు నష్టపోతే పంట నష్టపరిహారం ఇచ్చే దిక్కు కూడా లేదు దరిద్రపు కేసీఆర్ గారి పాలనలో మరి ఎందుకున్నట్టు కేసీఆర్ గారు ఎందుకు ఈ ముఖ్యమంత్రి ఎందుకు ఈ ఎమ్మెల్యేలు ఎందుకు ఈ మంత్రులు ఎందుకు ఈ యంత్రాంగం ప్రజల కోసం కాదా ప్రజల కోసం కాదా వీళ్ళని ఎన్నుకున్నది అందుకే చెప్తున్నాం ఆలోచన చేసి ఎవరికి ఓటేస్తున్నాము ఎవరిని ఎన్నుకుంటున్నాము అని ఆలోచన చేసి ఓటేయండి ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే అది మీ చేతుల్లోకి వచ్చే ఆయుధం ఆలోచన చేసి ప్రజల పక్షాన ఎవరు నిలబడుతున్నారు ప్రజల పక్షాన ఎవరు పోరాటం చేస్తున్నారు ప్రజలకు సేవ చేయాలన్న తపన ఎవరికి ఉంది అని ఆలోచన చేసి ఓటేయండి రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను రాజశేఖర్ రెడ్డి రక్తాన్ని నేను పులి కడుపున పులే పుడుతుంది అందుకే చెప్తున్నాం మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తేవడం కోసమే వైఎస్ షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించింది మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పాలన సాధ్యం అది మేము చేస్తాం మీరు ఆశీర్వదించిన రోజున మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పాలన మళ్ళీ మేము తిరిగి తీసుకొస్తాం మీరు ఆశీర్వదించండి వ్యవసాయాన్ని మళ్ళీ మేము పండుగ చేస్తాం మీరు ఆశీర్వదించండి మహిళలను ఆర్థికంగా మేము నిలబెడతాం మీరు ఆశీర్వదించండి ప్రతి పేద కుటుంబానికి ఒక పక్కా ఉండేలా ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద ఉండేలా మేము చేస్తాం మీరు ఆశీర్వదించండి నిరుద్యోగుల ఉద్యోగాల కోసమే మొట్టమొదటి సంతకం పెడతాం మీరు ఆశీర్వదించండి మళ్ళీ ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా మళ్ళీ ఆరోగ్యశ్రీనైనా బ్రహ్మాండంగా మేము అమలు చేస్తాం మీరు ఆశీర్వదించండి ఇంట్లో ఒక్కరికి కాదు ఎంతమంది ముసలోళ్ళు ఉంటే అంతమంది ముసలోలకు వితంతులకు వికలాంగులకు మనిషికి మూడు వేల రూపాయలకు తక్కువ రాకుండా పెన్షన్ మేమిస్తాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం మేము పనిచేస్తాం తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసం రాజశేఖర్ రెడ్డి బిడ్డ పనిచేస్తుందని ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయిన రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది మరొక్కసారి మరొక్కసారి నిరుద్యోగుల కోసం చేస్తున్న ఈ నిరాహార దీక్ష ఇక్కడ కూర్చున్నాం పొద్దునుంచి నిరాహార దీక్ష చేశాం ఈ సందర్భంగా కేసీఆర్ గారిని మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం రెండు లక్ష లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఎన్నో చెప్తున్నారు బిస్వాల్ కమిటీ దగ్గర నుంచి ప్రతిదీ చెప్తూనే ఉంది కనుక మీ ఎనభై వేలు కాదు మీ ముప్పై వేలు కాదు మీ పదిహేడు వేలు కాదు లక్ష తొంభై ఒక్క వేలు ఉద్యోగాలే కాకుండా ప్రతి మండలానికి ప్రతి జిల్లాకు కావాల్సిన కొత్త సిబ్బందిని వేసుకుంటే ఇంకొక మూడు లక్షల ఎనభై వేల ఉద్యోగాలు ఖాళీ పడతాయి ఈ లక్ష తొంభై ఒక వేల ఉద్యోగాలతో పాటు అవి కూడా భర్తీ చేయాలని కేసీఆర్ను మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం ఒక ప్రభుత్వ ఉద్యోగాలే కాదు ప్రైవేట్ రంగంలో కూడా స్కిల్ డెవలప్మెంట్ చేయండి ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలను సృష్టించండి ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు మన రాష్ట్రంలో వాళ్ళందరికీ ఒక దారి చూపించిన చూపించాల్సిన బాధ్యత కేసీఆర్ గారికి ఉందని మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాం అంతేకాదు ఇప్పటికే పది లక్షల మంది కార్పొరేషన్ల ద్వారా మాకు లోన్లు ఇప్పించండి అని ఇప్పటికే అప్లికేషన్లు పెట్టుకున్నారా పది లక్షల మందికి ఇప్పించండి వాళ్ళ స్వయం ఉపాధి కలిగించుకునేటట్టు చేయాలని కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నాం ఇవన్నీ చేయని పక్షంలో కేసీఆర్ గారు ఇది చేయని పక్షంలో చేత కాని పక్షంలో కేసీఆర్ గారు రాజీనామా చేయాలి ఒక దళితుని ముఖ్యమంత్రి నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించి ముఖ్యమంత్రి గారు మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినప్పుడు మేము ఆయనకే ఉండాలి ఉండాలనుకుంటున్నారు చట్టానికి లాయల్ ఉండాలి అనుకుంటలేరు ఈ పార్టీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఈ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇరవై ఏళ్ళ కింద రిటైర్ అయినా మాకు పోస్టింగ్ ఇచ్చింది కాబట్టి మేము అతనికి మాత్రమే అతను చెప్పినట్టే అతనికి మాత్రమే అనుకూలంగా ఉండాలన్న విధాన రెగ్యులర్ ఆఫీసర్స్ ఉంటే ఇంత అన్యాయంగా వ్యవహరించరు మొన్న ఇక్కడనే డీజీపీ వెస్ట్ జోన్ డీజీపీ జోయల్ డేవిస్ గారు ఆయన మంచి ఆఫీసరే మరి ఎందుకు ఇట్లా తయారైండో నాకు తెలియదు ఆయన ప్రెస్ మీట్ ఒకసారి చూడండి స్వాతి ముత్యంలో కమలాసన్ కంటే గొప్పగా నటించాడు చాలా బాధపడ్డాడు అంటే ఆ ప రూలింగ్ పార్టీ వాళ్ళ పిల్లలు ఇందులో ఉన్నారని ఒక ఎమ్మెల్యే కొడుకు ఉన్నాడని ఆరోపణలు వస్తున్నాయి హోంమంత్రి గారి మనమడి పాత్ర ఉందని కూడా వస్తున్నారు చాలా బాధ కలిగింది నాకు విచారణ అర్థాంతరంగా ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు లేనే లేడు ఇట్లాంటి ఆరోపణలు చూస్తే నాకు చాలా దుఃఖం వచ్చిందని ఒక ఐపీఎస్ ఆఫీసర్ ప్రెస్ మీట్ పెట్టి ఒక పొలిటీషియన్ లాగా ఒక పొలిటికల్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ లాగా మాట్లాడితే ఎగ్జాక్ట్గా మూడు తారీఖు నాడు ఆయన ప్రెస్ పెడితే ఏడు తారీఖు నాడు కమిషనర్ గారు ప్రెస్ పెట్టి లేదు లేదు ఎమ్మెల్యే కోడుకున్నాడు కాకపోతే సగం వరకే ఉన్నాడు మిగతా సగంలో లేడని చెప్పిండు అదేవిధంగా ఈ ఇద్దరు ఆఫీసర్లు ఇంకొక మాట చెప్పిండ్రు బెంచ్ కార్లో అమ్మాయితో పాటు నలుగురు ఉన్నారు ఇన్నోవా కారులో డ్రైవర్తో పాటు నలుగురు ఉన్నారు అన్నారు లెక్క ఎనిమిది తేల్చిండు కానీ కేసు కట్టే వరకల్లా ఆరు మందినే కట్టిండు ఆరులో ఐదు మంది నేరగాళ్ళు ఆరు ఒకడు సగం సగంలోనే ఉన్నాడు అని మిగతా ఇద్దరు నువ్వే చెప్పిన లెక్క ప్రకారం ఎనిమిది చెప్పినాం ఎనిమిదిలో ఐదు మంది నేరగాళ్ళు ఒకడు అర్ధ నేరగాడు మిగతా ఇద్దరు ఎక్క ఎవరు వాళ్ళు నేను ఒకటే అడుగుతున్న సివి ఆనంద్ గారి మీ గత చరిత్ర మరి మంచిగానే ఉంది మీరు ఆఫీసర్గా కొంచెం పద్ధతిగానే పనిచేసిన మీ మీద ఉందా లేకపోతే మీ ఆలోచన ఎట్లుందో నాకు తెలియదు నేను ఆరోపణ చేయదలుచుకోలేదు సివి ఆనంద్ గారి మీద కానీ నేను ఒకటే మాట ఇక్కడ నుంచి అడుగుతున్నా మీరు మాట్లాడిన దాంట్లోనే కాంట్రడిక్షన్స్ ఉన్నాయి బెంచ్ కార్లో నలుగురు ఇన్నోవాలో నలుగురు ఎనిమిది మంది అయిన డ్రైవర్ ఆడ దిగిపోయినాడు అన్నారు ఆయన వదిలేసి ఇంకా అంటే డ్రైవర్ కలిపితే తొమ్మిది మంది సో డ్రైవర్ను ఒకవేళ వదిలేసిన ఎనిమిది మంది యువకులు అమ్నేషియా పబ్ నుంచి రెండు వాహనాలలో బయలుదేరిండ్రు కాన్సు బేకరీ వరకు ఇదంతా వ్యవహారం జరిగింది అన్నారు ఆరు మందిని లెక్క తేల్చిను మిగతా ఇద్దరు ఎక్కడ పోయి మీకు లెక్కలు వస్తలేవా లేకపోతే మీరు చెప్పడానికి ఇష్టపడతలేరా మీ మీద ఒత్తిడుందా ఎట్లా జరిగింది పెద్దమ్మ గుడి చుట్టుపక్కల అంటుండే ఎక్కడ లొకేషన్ ఏ లొకేషన్లో జరిగింది ఇవాళ హోంమంత్రి గారు సమీక్ష చేసి హోంమంత్రి గారు మాకు అదే కమిషనర్ గారు చెప్పారు మమ్మల్ని పబ్బుల విషయంలో బార్ల విషయంలో మీరు ఇన్వాల్వ్ కాకండి వాళ్ళ పాటు వాళ్ళు విచ్చలవిడిగా నడుపుకుంటారు అయినా హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఇన్స్పెక్ట్ వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు బుక్ వి అని చెప్పి కమిషనర్ గారు చెప్పారు అంత చట్టమే హైదరాబాద్ పోలీస్ యాక్ట్ సపరేట్ యాక్ట్ ఉంది మనకు ఇది ఇప్పుడు కాదు నిజాం సర్కార్ నుంచి కోత్వాల్ హైదరాబాద్ కోతువాళ్ళు ఆ సిస్టమ్ నుంచి అడాప్ట్ చేసుకున్న నాకు తెలిసి రామ్ గారికి హరగోపాల్ సార్ గారికి ఇంకెక్కువ తెలుసు నాకు లిమిటెడ్గా తెలుసు ఎందుకంటే హైదరాబాద్ పోలీస్ యాక్ట్ ప్రకారమే అసెంబ్లీ చుట్టుముట్టుతా అసెంబ్లీ జరిగేటప్పుడు నిషేధాజ్ఞతలు ఆజ్ఞలు పెట్టేవాళ్ళు తర్వాత ఏదన్నా ధర్నాలు చేద్దామనుకున్న అసెంబ్లీ ఉన్నప్పుడు నిరసన తెలుపుదామనుకున్న కూడా ఆ యాక్ట్ పెట్టి ఇవన్నీ నియంత్రించేవాళ్ళు ప్రజా సంఘాలు ప్రజా ఉద్యమాలు చేయడానికి వచ్చినప్పుడేమో హైదరాబాద్ పోలీస్ యాక్ట్ గుర్తొస్తుంది నియంత్రిస్తారు నిబంధనలు పెడతారు కఠినంగా వ్యవహరిస్తారు కానీ పబ్బులకు క్లబ్బులకు డ్రగ్స్కి డ్రింక్స్కి మాత్రం ఈ నిబంధనలు వర్తించవా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ లిక్కర్ సప్లై అనేది లేనే లేదు చట్టంలో లేని చట్టాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టిండ్రు అదేవిధంగా ఫైవ్ స్టార్ హోటల్స్లో కూడా లెవెన్ థర్టీ తర్వాత డ్రింక్ సప్లై చేయడానికి లేదు ఒకవేళ ఇవ్వడానికి కూడా ఎక్కడ ఉంటుంది అంటే రూమ్ సర్వీస్ ఇన్ సర్వీస్ అంటే రూమ్లో ఎవరైనా ఉంటే రూమ్కి తెప్పించుకోవచ్చు తప్ప బార్లు బహిరంగంగా నడపడానికి లేదు కానీ ఇవాళ కేసీఆర్ వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాడ ఎయిర్పోర్ట్ లోపల పెడితే పర్వాలేదు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అంటే ప్యాసింజర్స్ దేశాలు పోతుంటారు వస్తుంటారు కాబట్టి లోపల సైడ్ బార్లు ఉన్నాయి డ్రింక్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఈ మధ్యకాలంలో కేసీఆర్ బంధువులు ఎయిర్పోర్ట్ బయట పార్కింగ్ ప్లేస్లో రెండు పబ్బులు ట్వంటీ ఫోర్ అవర్స్ లిక్కర్స్ అని చెప్పి ఇప్పుడు ఆడ పబ్బులు పెట్టారు అది ప్రభుత్వ స్థలం లీజ్కి ఇచ్చింది దాంట్లో డైరెక్టర్ జయేస్ రంజన్ అండ్ ఫైనాన్స్ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ అనే కంపెనీలో ఆన్ బిహాఫ్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ దర్ ఆర్ టూ డైరెక్టర్స్ వన్ ఈజ్ జయశ్రంజన్ దర్ రామకృష్ణారావు ఫైనాన్స్ సెక్రటరీ వీళ్ళ నుండి ప్రభుత్వంలో ప్రభుత్వం స్థలంలో ఇరవై నాలుగు గంటలు కేసీఆర్ బంధువులకు సంబంధించిన వాళ్ళు రెండు పబ్బులు పెట్టి ఇరవై నాలుగు గంటల అరాచకం నేను ఈ వేదిక మీద నా స్థాయిలో చెప్పడానికి కానీ మా సోదరిమానుల ముందర మాట్లాడడానికి కానీ సిగ్గు అనిపిస్తుంది నాకు అయినా మీకు తెలవాలి అది ఒక పికప్ సెంటర్గా మారింది గవర్నమెంట్ ఈజ్ రన్నింగ్ అనే పికప్ సెంటర్ వాటా ఓనర్స్ కుందా ప్రభుత్వానికి ఉందా ముఖ్యమంత్రి గారికి ఉందా అధికారులకు ఉందా నాకు తెలియదు స్వెట్ ఈక్విటీ ఉందా ఫైనాన్షియల్ ఈక్విటీ ఉందా నాకు తెలియదు ఇవన్నీ నాకు ఇక నేను చెప్పదలుచుకోలేదు కానీ ప్రపంచ దేశాల నుంచి ఈ దేశానికి పెట్టుబడి రావులు రావాలి ఐటీ కంపెనీలు రావాలి అద్భుతంగా ఈ నగరం యొక్క ప్రతిష్ట పెరగాలని పెట్టిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఎయిర్పోర్ట్ పార్కింగ్ దగ్గర రెండు పబ్బులు పెట్టి ఇరవై నాలుగు గంటలు మందు సరఫరా చేస్తారు అక్కడ అరాచకం జరుగుతుంది ఇంతకంటే నేను ఏం చెప్పలేను మీరు ఆఫ్టర్ నైట్ టూ తర్వాత పోండి మీరు ఆ పార్కింగ్ లాట్స్ ఎట్లున్నాయి ఆ పబ్బులు ఎట్లున్నాయి అసలు మీరు ఏ దేశంలో ఉన్నారు ఏ దేశం నేను చాలా దేశాలు తిరిగిన నేను చాలా దేశాలు చూసి వచ్చిన అభివృద్ధి చెందే దేశాలు చూసిన నిన్నమే అమెరికా పోయి వచ్చిన భయపడుతుంది అమెరికాలో మానవులు ఒకప్పుడు ఇక్కడ సంస్కృతి మా పిల్లల్ని ఏమైనా దెబ్బతీస్తుందేమో అని చెప్పి కొంచెం పెద్దగానే మా అమ్మనాయన దగ్గర నన్ను పెట్టేది లేకపోతే మేము ఇక్కడ వచ్చి మా పిల్లల్ని అక్కడ చదివించుకునేది కానీ ఇప్పుడు మేము కూడా రావడానికి భయపడుతున్నాం హైదరాబాద్కు మేము ఇక్కడనే ఉంటామా ఇక్కడ మంచిగా ఉంది ఇక్కడ తప్పులు జరగమని అనగానే తప్పులు జరిగినబడి శిక్షించే సంస్కృతి అని ఇక్కడ ఉంది కానీ అక్కడ ఒక విష సంస్కృతిని తీసుకొచ్చారు హైదరాబాద్కి మేము రాము అని చెప్పి చాలామంది మనోళ్ళు మన నేను అమెరికాకు పోయినప్పుడు చెప్తున్నాను ఇట్లాంటి పరిస్థితికి ఇట్లాంటి తప్పిదాలకు ఇట్లాంటి దుర్మార్గాలకు ప్రభుత్వమే ప్రత్యక్షంగా కారణం కావడం ఇక్కడ సహించరాని నేరము నేరగాలు నేరం చేయవచ్చు దుర్మార్గులు దారుణంగా వ్యవహరించవచ్చు వాళ్ళని శిక్షించడానికి ప్రభుత్వాలు ఉంటాయి చట్టం ఉంటుంది అధికారులు ఉంటారు కానీ ఇక్కడ ప్రభుత్వమే నేరగాడు ప్రభుత్వంలో ఉన్న పెద్దనే ఆ లాభంలో వాటాదారుడు